వరంగల్ డిస్ట్రిక్ట్ హరిప్రాల. మా నాన్న ఒక సాధారణ కూలి మేస్త్రీ పని చేస్తారు. మా నాన్నకి ఇద్దరు కూతుళ్ళం. ఇద్దరికి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి స్తోమత లేక నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే స్టార్టింగ్ నుంచి చదివించారు. కానీ దాని పేరు నేను ఎప్పుడు నిలబెడుతూనే వచ్చాను. స్కూల్ ఫస్ట్ వచ్చాను ఇంటర్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ టాపర్ నేను. తర్వాత ఇంటర్ అండ్ బీటెక్లో కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. బీటెక్ ఫస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఈ డిపార్ట్మెంట్లోకి రావడానికి కానిస్టేబుల్కి ట్రై చేశాను. కానీ అప్పుడు ప్రైవేట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చే క్వాలిటీ బాగలేకనో నా నేను చేసిన మిస్టేక్ వల్లనో అప్పుడు నా జాబ్ మిస్ అయింది. ఆ టైంలోనే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందని అని అక్కడ ఆగిపోకుండా నేను మళ్ళీ ట్రై చేయాలనుకున్నాను. కానీ ఫినాన్షియల్గా నాన్న పెట్టే పొజిషన్ లేదు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో సార్ వాళ్ళు రాజకోట కన్స్టిట్యూట్ తరఫున ఫ్రీ కోచింగ్ ఇస్తారని చూశాను. ఇక్కడికి వచ్చి ఆ ఎంట్రన్స్ రాశాను. రాసి ఇక్కడ క్వాలిఫై అయ్యాను. అప్పుడు పిజా సార్ కోచింగ్ సెంటర్లో అంబర్పేటలో నేను వెళ్ళాను. అక్కడ కోచింగ్ చాలా బాగా ఇచ్చారు. ఎంత క్వాలిటీగా అంటే మన కానిస్టేబుల్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. చాలా మంది క్వాలిఫై అవ్వలేకపోయారు. కానీ మా ఇన్స్టిట్యూట్ నుండి చాలా మంది క్వాలిఫై అయ్యాము. ఎవరికి కూడా ఏ టెన్షన్ లేదు, మేము క్వాలిఫై కావేమో ప్రిలిమ్స్కి అన్న టెన్షన్ లేకుండా అంత మంచి క్వాలిటీ గల బుక్స్ ఇచ్చి మమ్మల్ని క్వాలిఫై చేయించినారు. మా కోసం టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేసినారు. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే రాజకోట కన్స్టిట్యూట్ తరఫున సార్ మాకు ఒక ఏంటి సార్ మేము మాకు ఎగ్స్ బనానాస్ ఇంకా వీటి కోసం ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం సార్, మా దగ్గర మనీ లేదు సార్ అని ఒకసారి అనగానే సార్కున్న మంచి మనసుతో మా కోసం ఎగ్స్ బనానా మిల్క్ కూడా ప్రొవైడ్ చేసినారు. మా కోసం టీచర్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇంత దూరం వచ్చి మేము హాస్టల్లో ఉండడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఫ్రీగా కోచింగ్ ఇచ్చి, ఫ్రీగా గ్రౌండ్ కోసం కూడా కోచింగ్ ఇచ్చి, మాకు పాలు గుడ్డు అవన్నీ ఇచ్చి మాకు చాలా బెటర్గా ఇచ్చినారు. క్వాలిటీ గల మెటీరియల్స్ ఇచ్చినారు. పిజిఎల్ సార్ అయితే సడన్ గా చెప్పకుండా ఒక్కొక్కసారి వచ్చి ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా, స్టూడెంట్స్ బాగా వింటున్నారా అని చూసేవాళ్ళు. ఎప్పుడైనా మేము ఫ్యాకల్టీ పరంగా సార్ ఈ సార్ బాగా చెప్పట్లేదు.